రాజారావు నేను రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలా పెట్టాడు రాజారావు, వీడి తెలుసుకోవాలనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయను నెంబర్ వన్, తాగుబోతుడు ఎవడో వచ్చి మధ్యలో పట్టడు. డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు, ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను, అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. బైరా, నువ్వు రాజారావుతోనే ఉండు. ఉండమ్మా గోపి, కారిట్టు కాదేమో. ఇదే దారి, పోయి కారు కూర్చోం. పెద్ద తెలిసిన వాళ్ళగా, పెద్ద తెలిసిన దానిలాగా నోరు ముసుకు కారు కూర్చో. నాకు తెలుసుకొచ్చటం ముందు మీరు కూర్చోండి. ఎవరు? ఏ ఎందుకు ఇది చెప్పొచ్చు కనపడ్డా? చెప్పొచ్చైతే చేతిలో ఫిష్ లేదు కయ్యా. మర్యాదగా డ్యూటీ వాళ్ళేదా? చేస్తే మీ కారు వెనక పార్క్ చేసి దిగుతాం. హలో హలో, చుట్టుపక్కల ఎక్కడ ఉండాలి కానీ దారేటో తెలియలేదే. అడవిలో దారాగిరే గోదారే. చెట్టి నువ్వు ఉండు, లత నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఎలాగైనా కలుసుకుని దారేటో తెలుసుకో. మేము ఈ చుట్టుపక్కల వెతుకుతుంటాం. అలాగే కమాన్. Thank you.
అడుగో వాళ్ళు, అడుగో గోపి. అమ్మా వచ్చాడు గడబొంగు. రే చిట్టి, మనం వీళ్ళకి దొరికిపోతే మనల్ని నేరుగా పాస్ నెంబర్ 1 ఉండే చోటుకి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం అనుమానం కలగకుండా నువ్వు ఇటు వెళ్ళి దొరికిపో, నేను అటు వెళ్ళి దొరికిపోతాను. ఎవరెవరే నన్ను ఎందుకు పట్టుకుంటారు?